Hi viewers, welcome to Telugu wallet. మీ వద్ద పది రూపాయల కాయిన్లు ఉన్నాయా అయితే బాధపడాల్సిన అవసరం అసలే లేదు ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది పది రూపాయల కాయిన్లను తీసుకోవడం లేదు కాబట్టి దీనివల్ల ఎవరి వద్ద అయితే పది రూపాయల నాణాలు ఉన్నాయో వారికి నష్టం జరిగినట్లే అని అస్సలు అనుకోకండి అయితే ఇటు ఆర్బీఐ అటు బ్యాంకులు మాత్రం పది రూపాయల కాయిన్లను చట్టబద్ధత ఉందని చెబుతూ వస్తున్నాయి కానీ వ్యాపారులు మాత్రం ఈ అంశాన్ని అసలు పట్టించుకోవడం లేదు పది రూపాయల కాయిన్లు తీసుకొని షాపుకు వెళ్తే మాత్రం చెల్లవంటూ తీసుకోకుండా వెనక్కి పంపిస్తు పంపించేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యం సమయంలో పది రూపాయల నాణం చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అటు దుకాణదారులు ఇటు వినియోగదారులకు నమ్మకాన్ని కలిగించి పది రూపాయల కాయిన్ ఏవైతే ఉన్నాయో అవి చలామణి పెంచేందుకు వీలుగా ప్రచారాన్ని అయితే ప్రారంభించేస్తుంది అనమాట అండ్ దీనివల్ల పది రూపాయల కాయిన్లు కలిగిన వారికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు కూరగాయల మార్కెట్ కిరాణా షాపులు పాన్ దుకాణాలు వీటన్నిటిలో కూడా జనాలు ఎక్కువగా చిల్లరను వినియోగిస్తూ ఉంటారు కానీ పది రూపాయల నాణాలు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఇస్తూ ఉంటారు దీంతో జనాలు పది రూపాయల నాణాలు ఇచ్చినా సరే వ్యాపారులు మాత్రం వాటిని తీసుకోవడం లేదు కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండేందుకు బ్యాంక్ అధికారులు తాజాగా వ్యాపారులు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు యూనియన్ బ్యాంక్ అధికారులు పది రూపాయల నాణాలు చలామణికి సంబంధించి చట్టబద్ధతపై సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పది రూపాయల కాయిన్స్ తీసుకోవచ్చని దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలియజేశారు కాగా దేశీ కేంద్ర బ్యాంక్ గా కొనసాగుతూ వస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఐదు పది రూపాయల కాయిన్లు అయితే తీసుకొచ్చింది వీటిలో చాలా రకాల నాణాలు అయితే ఉన్నాయి కానీ అన్ని రకాల పది రూపాయల నాణాలు చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి బట్ వ్యాపారులు మాత్రం పది రూపాయల కాయిన్లను తీసుకోవడం ఆపేసిన తరుణంలో వీటి వినియోగం కూడా తగ్గిపోయింది దీనివల్ల చిల్లర సమస్యలు పెరిగిపోయాయి అందుకే మళ్ళీ ఆర్బిఐ బ్యాంకులు వీటిపై అవగాహన కల్పిస్తున్నాయి లక్షెట్టిపేట యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ బిష్పనాథ్ బోయ్ మాట్లాడుతూ పది రూపాయల నాణాలు చెల్లుబాటు కావనేది అపోహ మాత్రమే అని చెప్పారు ఎవరైనా సరే పది రూపాయల నాణాలు తీసుకోవడానికి నిరాకరిస్తే గనక చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా పది రూపాయల నాణాలు ఉండి వ్యాపారానికి సంబంధించి ఎక్కడైనా షాప్ వెళ్ళినా సరే అక్కడ పది రూపాయల కాయిన్స్ తీసుకోకపోతే వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చుట సో మీ దగ్గర ఎవరైనా పది రూపాయల కాయిన్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే అవి చెల్లుబాటులోనే ఉంటాయి అండ్ చెల్లుతూనే ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి